100 రూపాయల కాయిన్పై తన తాతగారిని పెట్టడం చాలా ఆనందంగా ఉందని మరి జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది. సో ఇప్పటికైనా తాతగారి గొప్పతనాన్ని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన ఏ రోజు వాళ్ళ నోట్లపైన లేకపోతే వాళ్ళ ఇళ్లపైన తన బొమ్మలు ముద్రించమని చెప్పలేదు. నిజంగా తెలుగువాడైతే తెలుగు సత్తా నీలో ఉంటే మరి దమ్ముగా ధైర్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నీ హక్కుల కోసం పోరాడు, పేద మధ్యతరగతి కుటుంబాలకే న్యాయం చేయి, అది ప్రభుత్వం, అది ప్రజాస్వామ్యం అంటూ చెప్పారు. అలాంటి ఒక గొప్ప నాయకుడి యొక్క అంశంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు ఈరోజు రాజకీయాలను ఫుల్ కమర్షియలైజ్ చేసేసారు. అసలు ఈ పరిస్థితుల్లో మాట్లాడాలని అయితే లేదు. కానీ ఎప్పటికైనా సరే ఈ వీడియోని ఫాలో అయితే మీకు మంచి మంచి అప్డేట్స్తో పాటు సో బాలీవుడ్కి సంబంధించినటువంటి గ్రేస్ మరి మంచి టిప్స్ కూడా వస్తాయి. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గొప్పగా తన తాతగారి గురించి చెప్పడం వావ్ అంటున్నారు. మాటలు మాట్లాడడం అంటే జూనియర్ ఎన్టీఆర్కే చెల్లింది. తాతగారి తర్వాత అంతటి అద్భుతమైనటువంటి వాక్ చాతుర్యం మన జూనియర్ ఎన్టీఆర్ సొంతం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో ప్రస్తుతం వీటికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారంటూ ఎంతగానో పొగుడుతున్నారు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెప్పుకునే రోజు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా ఈ విషయం కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాత మరి 100 రూపాయల మరి కాయిన్ పైన తాతగారి ఫోటోని ముద్రించడం చాలా మంచి పని అంటూ చెప్తున్నారు.